హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ చేయస్లో ఫామ్ వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఫామ్ వ్యాలిడేషన్ అనేది మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే, యూజర్ దగ్గర నుంచి తీసుకున్న డీటెయిల్స్ వ్యాలిడ్గా ఉన్నాయో లేదా చెక్ చేసి బ్యాక్ ఎండ్ డేటాబేస్కి డేటాని సెండ్ చేయడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ మనం ప్రీవియస్ వీడియోలో షైన్ అప్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసాం కదా, ఆ షైన్ అప్ ఫామ్ని ఇప్పుడు కంటిన్యూ చేయబోతున్నాం. దానికి మనం ఇప్పుడు ఫామ్ వ్యాలిడేషన్ అనేది చేయబోతున్నాం. ఓకే, సో మీరు కనుక నా యొక్క ప్రీవియస్ వీడియో షైన్ అప్ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూడకుండా ఉంటే, ప్లీజ్ దాని ఒకసారి చూడండి. ఎందుకోసం అంటే ఈ వీడియో ఆల్మోస్ట్ దాని యొక్క కంటిన్యూషన్ లానే ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే మన యొక్క షైన్ అప్ ఫామ్ ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసింది. సో ఈ షైన్ అప్ ఫామ్లో 4 to 5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చి యూజర్ నేమ్, అండ్ సెకండ్ ఈజ్ ఈమెయిల్, అండ్ థర్డ్ వచ్చి పాస్వర్డ్ కోసం, అండ్ ఫోర్త్ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చి కన్ఫర్మ్ పాస్వర్డ్ కోసం. ఓకే, ఆల్రెడీ సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్లోనే ఉంది. నేను మళ్ళీ మీకోసం రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఆల్రైట్, సో నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. ఓకే, సో ఈ ప్లేస్లో యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తూ ఉంటాం కదా. సో నేను ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేటప్పుడు నాకు ఏమేమి వ్యాలిడేట్ చేయాలంటే, యూజర్ నేమ్ అనేది డెఫినెట్గా షుడ్ బి మినిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, అండ్ దెన్ ఈమెయిల్ అనేది షుడ్ బి ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ ఈమెయిల్. ఓకే, అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయి ఉండాలి. సో ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ని నేను ఇప్పుడు ప్రోగ్రామ్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ బిగిన్. ఓకే, ఆల్రైట్, సో మనం ఇప్పుడు ఫామ్ని వ్యాలిడేట్ చేయాలన్నప్పుడు మనం ఎక్కడ నుంచి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలంటే, ఆన్ సబ్మిట్ ఈవెంట్ హ్యాండ్లర్ నుంచి మనం యొక్క ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకోసం అంటే, మనం సబ్మిట్ చేసిన డేటా, సబ్మిట్ చేయబోయే డేటా డైరెక్ట్గా ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ దగ్గరికి వస్తుంది. ఓకే, ఐ మీన్ ఆన్ సబ్మిట్. ఓకే, ఆల్రైట్, సో నేను ఇప్పుడు ఇక్కడే ఫామ్ వ్యాలిడేట్ చేయబోతున్నాను. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, యూజర్ నేమ్ అనేది షుడ్ నాట్ బి లెస్ దెన్ 5 క్యారెక్టర్స్ అన్నట్టు. ఒకవేళ 5 క్యారెక్టర్స్ కంటే తక్కువగా ఉంటే నేను ఒక అలర్ట్ రేస్ చేయాలి, కరెక్టా? సో దానికి ప్రోగ్రామింగ్ రాస్తున్నాను, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి వేస్తున్నాను. సో యూజర్ నేమ్ అనేది దాని యొక్క లెంత్, ఓకేనా, ఒకవేళ లెస్ దెన్ 5గా ఉంటే మాత్రం మనం డెఫినెట్గా అలర్ట్ రేస్ చేయాలి. ఫస్ట్ కండిషన్, ఓకే, రేజింగ్ అన్ అలర్ట్. అలర్ట్లో ఏంటంటే, యూజర్ నేమ్ షుడ్ బి, మస్ట్ బి అట్లీస్ట్ 5 క్యారెక్టర్స్. ఓకే, సింపుల్గా. అండ్ ఇప్పుడు మనం సెకండ్ అలర్ట్ అనేది ఎన్కోడ్ చేయబోతున్నాం ఎల్సిఫ్ యూజ్ చేసి. సో ఎల్సిఫ్లో ఐఎమ్ చెకింగ్ దట్ పాస్వర్డ్, ఒకవేళ పాస్వర్డ్ అనేది అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది రెండు సేమ్గా లేకుంటే మాత్రం మనం మళ్ళీ ఇంకొక అలర్ట్ రేస్ చేయాలి, దట్ అలర్ట్ లైక్ పాస్వర్డ్ నాట్ మ్యాచింగ్. ఓకే, పాస్వర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఓకే, సో ఇప్పుడు మనం 2 కండిషన్స్, 2 అలర్ట్స్ అనేది ఇచ్చేసాం, అండ్ థర్డ్ అలర్ట్ వచ్చి ఈమెయిల్ కోసం. మనం సిన్స్ ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ అనేది టైప్ ఈమెయిల్ అని ఇస్తున్నాం కాబట్టి, మనం సపరేట్గా వచ్చి ఈమెయిల్ ఈమెయిలా లేదా సమ్ అదర్ ఫార్మేట్లో ఉందనేది వ్యాలిడేట్ చేయడం కోసం ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే, ఇక్కడ టైపే ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ వ్యాలిడేట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్. ఆల్ రైట్, సో మనం ఇప్పుడు ఈ 2 కండిషన్స్ చెక్ చేసాం కదా. సో యూజర్ నేమ్ని అండ్ పాస్వర్డ్ని చెక్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ 2 ప్రాపర్గా ఉంటే మనం ఏం చేయబోతున్నాం, డైరెక్ట్గా కన్సోల్ లాక్ చేస్తున్నాం. ఓకే, లైక్ బ్యాక్ ఎండ్లో సబ్మిట్ చేసినట్టు ఈ డేటాని డైరెక్ట్గా ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్, రిఫ్రెషింగ్. నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. సో ఫస్ట్ నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను, లైక్ ఏబీసీ అన్నట్టు, అండ్ ఈమెయిల్ abc@gmail.com, అండ్ దెన్ పాస్వర్డ్ 123456 అండ్ 123456. సో ఇప్పుడు నేను ఫస్ట్ చూసుకున్నట్లయితే, యూజర్ నేమ్ అనేది షుడ్ బి లైక్ మినిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి కదా, మన యొక్క వ్యాలిడేషన్ ప్రకారం. కానీ ఇప్పుడు నేను 3 క్యారెక్టర్సే ఇచ్చాను. ఇప్పుడు సబ్మిట్ చేశానంటే చూడండి, యూజర్ నేమ్ మస్ట్ బి అట్లీస్ట్ 5 క్యారెక్టర్స్ అనేసి ఒక ఎర్రర్ అలర్ట్ అనేది వచ్చింది. కానీ బ్యాక్ ఎండ్లో ఇంకా డేటా అనేది సబ్మిట్ అవ్వనే లేదు. చూడండి, కన్సోల్లో ఇట్ ఇస్ ఎంప్టీ అట్ ప్రజెంట్. ఓకేనా, నేను ఇప్పుడు ఒకవేళ ఇఫ్ సపోజ్ నేను యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా ఇచ్చాను అనుకోండి, లైక్ ఈ ప్లేస్లో తెలుగు స్కిల్ హబ్ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ పాస్వర్డ్ దాని తగిన, ఐ మీన్ యూనో దిస్ పర్టికులర్ జీమెయిల్ అనేది కూడా దాని తగినట్టుగా ఇచ్చేసాను. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది తప్పుగా ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ పాస్వర్డ్ వచ్చి 123456, అండ్ సెకండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేస్తాను. దీన్ని సబ్మిట్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, చూడండి, పాస్వర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఓకే, సో మనం యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా అట్లీస్ట్ 5 క్యారెక్టర్ డెఫినెట్గా ఇవ్వాలి, 5 క్యారెక్టర్ కంటే ఎక్కువ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం పాస్వర్డ్స్ అనేది రెండు కూడా డెఫినెట్గా మ్యాచ్ అయితేనే మన యొక్క కన్సోల్లో ఆ మెథడ్ అనేది, ఆ డేటా అనేది ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను 2 సేమ్గా ఇచ్చాను, 2 పాస్వర్డ్స్ అనేది సేమ్గా ఇచ్చాను, అండ్ మన యొక్క యూజర్ నేమ్ కూడా
ఫైవ్ క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను సబ్మిట్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో నో ఎర్రర్స్, నో వార్నింగ్స్, నో అలర్ట్స్, డైరెక్ట్గా నా డేటా అనేది కన్సోల్లో ప్రింట్ అయిపోయింది. ఓకే, చూసుకున్నట్లయితే ఫోర్ డేటా, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఫామ్ వ్యాలిడేట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. మేబీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చి అలర్ట్ని ఎక్కువగా యూజ్ చేయరు. డైరెక్ట్గా నాకు రెండు పాస్వర్డ్ మ్యాచ్ అయిపోతే కింద రెడ్ కలర్లో పాస్వర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ అన్నట్టు ఆ విధంగా నాకు వ్యాలిడేషన్స్ కావాలంటే ఎస్, దాన్ని కూడా మీరు చేయొచ్చు. దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఏ ఇన్పుట్ ఫీల్డ్ని అయితే వ్యాలిడేట్ చేయాలనుకుంటామో ఆ ఇన్పుట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కండిషన్ రాసేయడమే. ఓకే, చూడండి, ఇప్పుడు నేను పాస్వర్డ్ అండ్ కన్ఫామ్ పాస్వర్డ్ అనేది రెండు సేమ్గా ఉన్నాయా లేదా చెక్ చేసి దానికి తగినట్టు ఎర్రర్ మెసేజ్ ప్రొవైడ్ చేయాలనుకోండి. ఫస్ట్ నేను రెండు సేమ్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తాను. సో పాస్వర్డ్ అండ్ కన్ఫామ్ పాస్వర్డ్ రెండు సేమ్గా లేదంటే దెన్ నేను ఒక ఎర్రర్ మెసేజ్ ప్రొవైడ్ చేయబోతున్నాను పారాగ్రాఫ్ ట్యాగ్లో, లైక్ పాస్వర్డ్స్ నాట్ మ్యాచింగ్. ఓకే, నాట్ మ్యాచింగ్ అన్నట్టు ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చాను. ఒకవేళ రెండు మ్యాచింగ్గా ఉంటే మాత్రం నల్, నథింగ్ టు డూ అన్నట్టు. ఓకే, సో ఇది ఒక టెర్నరీ ఆపరేటర్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు దానికి తగిన పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ప్రింట్ అవుతుంది, లేదనుకుంటే నథింగ్, నల్. ఓకేనా, ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు ది ప్రొసెసర్. సో ఇక్కడ ఒక పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ పాస్వర్డ్ నేను సమ్ టెక్స్ట్ ఫీల్డ్ టైప్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్లో నేను 1 to 6 వరకు ఇచ్చాను. సో సెకండ్ ఫీల్డ్ ఎంటీగా ఉంది కాబట్టి పాస్వర్డ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ అన్నట్టు. ఓకే, సో నేను అంటిల్ అన్లెస్ కరెక్ట్గా పాస్వర్డ్ ఇచ్చేంతవరకు ఆ ఎర్రర్ అనేది రిమూవ్ అవ్వదు అన్నట్లు. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను దాన్ని రెడ్ కలర్గా చేంజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ అప్లై చేస్తాను, లైక్ కలర్ అనే కాంపోనెంట్ యాడ్ చేస్తాను, కలర్కి రెడ్ అనేది ఇచ్చేస్తాను వాల్యూ. ఓకే, ఆ ప్రాపర్టీకి రెడ్ అనే వాల్యూ ఇచ్చేస్తాను. ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. నేను ఇప్పుడు ఏదన్నా ఒక లెటర్ మిస్ మ్యాచింగ్ ఉన్నా కానీ పాస్వర్డ్కి, కన్ఫర్మ్ పాస్వర్డ్కి రెడ్ కలర్లో పాస్వర్డ్ ఇస్ నాట్ మ్యాచింగ్ అనేది చూపించేస్తుంది. ఓకే, చాలా సింపుల్ వ్యాలిడేషన్ గాయస్. ఇటువంటి వ్యాలిడేషన్స్ మనం అప్కమింగ్ సెషన్స్లో ఎక్కువగా చేస్తూనే ఉంటాం. అప్పుడు మనం ఇంకా దీని గురించి డీప్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్.